ఇప్పుడు మనం కోఫ్తా ఎట్లా చూద్దామండి. ఇది మలాయ్ తర్వాత పన్నీర్ కలిపి చేసేటువంటి కోఫ్తా అండి, పన్నీర్ కోఫ్తా. దీన్ని మనం ఫస్ట్ ఈ కోఫ్తాకి మనం చేసుకోవాల్సింది బేస్ అండి. అది ఆ బేస్ని ఎలా చేసుకోవాలి చూద్దామండి. గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చూద్దాము. దీని కంటిన్యూషన్ మీకు కోఫ్తా కూడా ఎలా చేయాలో చెప్తారండి. కోఫ్తా ఉండలు ఎలా చుట్టుకోవాలి ఏంటి అన్నది. ఫస్ట్ బేసిక్ కావాల్సిన పదార్థాలండి, సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టుకోవాలండి. ఇది బాగా వేయించాలండి. తర్వాత గ్రీన్ పీస్ అండి, మీకు అవైలబుల్ ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. గ్రీన్ పీస్ ఉంటే బాగుంటుందండి, అది రుచి బాగుంటుంది. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్ కూడా దీనికి అవసరం పడుతుందండి. అలాగే మిరియాల పొడి అండి. ఇవి ఏం చేయాలి అని మీకు చూపెడతానండి. అలాగే బేసిక్ మనం ఏం చేయాలంటే అండి, టమాటాలు నేను బెంగళూరు టమాటా తీసుకున్నానండి, మెత్తగా వాటిని ఉడకబెట్టుకోవాలండి. పైన పొట్టు తీసేసి దాన్ని గ్రేవీ చేసుకోవాలి. అయితే దీంట్లో గ్రేవీ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి 4 మిరపకాయలని తరిగి ఈ గ్రేవీ నీళ్ళని వేసానండి. గ్రేవీ కోసం ఉడకబెట్టిన టమాటా నీళ్ళలో వేశాను. అయితే ఈ నీళ్ళని మీరు పారబోయకండి, ఫ్యూచర్ మనకి ఈ వంటలోనే ఈ నీళ్లు మనకి ఉపయోగపడతాయండి. వీటి ఉపయోగం ఏంటిది ఎలా చేయాలని చూద్దామండి. ఇదే గ్రేవీకి మనకి బేస్కి కాజు మిలన్ సీడ్స్ పేస్ట్ అండి. ఇది ఉడకబెట్టి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మీకు ముందర ఎలా చేయాలో చూపెడతానండి. ఇవి కోఫ్తా ఉండల కోసం ఆలుగడ్డలు ఉడకబెడుతున్నానండి. ఈ కోఫ్తా కోసం ఎలా ఏం కావాలనేది మీకు నేను ముందు చెప్తానండి. కోఫ్తా కోసం ఉడకబెట్టుకుంటున్న ఆలుగడ్డలు రెండు, మిగతా వంట ఎలా చేయాలో చూద్దామండి. ఇది బాగా ఉడకబెట్టుకున్న టమాటాలు అండి, టమాటాలు బాగా ఉరికాయి. వీటి పైన పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేసి గ్రైండ్ చేసి మెత్తగా ప్యూరీ చేసుకోవాలండి. ప్యూరీ చేసి ఆ ప్యూరీని మనం ఉల్లిపాయలు వేయించి వాటితో పాటు వేయించుకోవాలి. ఏం చేయాలంటే నేను మీకు చూపెడతానండి. పైన పొట్టు మనకు అవసరం లేదండి, పైన పొట్టు మొత్తం తీసేయండి. అలాగే నీళ్ళని పారబోయకండి, ఉడకబెట్టిన నీళ్ళని మనకు ముందర ఉపయోగపడతాయండి. రైట్ అండి, ఇప్పుడు మనం బేస్ చేసుకుందామండి. ముందర ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా సాజీరా వేసానండి. సాజీరా మీ దగ్గర సాజీరా వేయండి, లేకపోతే జీలకర్ర అండి వేసి ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టుకున్నాం కానీ ఆ ఉల్లిపాయలు వేసేద్దామండి. ఇవి ఒక రేంజ్లో వేగాలండి, ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాత దీన్ని మనం అడుగంట కూడా చూసుకోవాలండి. ఒకవేళ అడుగంటుతోంది అంటే కనుక కింద వైపు ఒక పెనం పెడితే సరిపోతుంది అంటే, అది పెనం అవసరమైతే నేను పెట్టి చూపెడతాను ఎట్లా పెట్టాలి ఏంటిది అన్నది. అవసరం అయిపోతే కనుక కింద మేము రొట్టెలు చేసిన పెనం ఉంటే పెనం పెడితే అడుగంటదండి. దీన్ని ఎర్రగా వేయించుకోవాలండి. ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి, నేను వేయనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఎక్కడ వేయాలో చెప్తానండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా నేను చేస్తున్నాను. అయితే ఈ లోపల ఇది వేగిన తర్వాత మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. రండి, ఇప్పుడు కోఫ్తా ఉండలు చుట్టుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు చెప్పే ముందరండి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ధనియాల పొడిను, గరం మసాలా కూడా దీనికి అవసరమండి. నూనె కూడా మనకు వేసుకోవడానికి కావాలి, నూనె కూడా చెప్పలేదు. ఉప్పు కూడా అవసరమండి, ఉప్పు కూడా చెప్పలేదు మీకు. ఇప్పుడు కోఫ్తాకు కావాల్సిన పదార్థాలు అనండి, ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పన్నీరు, మిరియాల పొడి, చాట్ మసాలా, కార్న్ఫ్లోర్ అండి. ఇవండి మనకి ఆలుగడ్డలతో ఉడికించుకున్న పెట్టుకున్న ఆలుగడ్డలతో ఇవి కలిపి దీన్ని మనం కోఫ్తా చేసుకుంటామండి. ఆ ఆలుగడ్డని మెత్తగా మ్యాష్ చేసి ఆ మ్యాష్ చేసినటువంటి ఆలుగడ్డలు ఇవి కలుపుతామండి. అయితే అది ఎలా కలపాలి, ఎంత రేషియోలో కలపాలి అన్నది మీకు ముందర నేను చెప్తానండి. ప్రాసెస్ అయిన కొద్దీ మీకు ఒక్కొక్క వస్తువు ఎట్లా యాడ్ చేయాలి ఏంటిది అనేది చెప్తూ పోతానండి. ముందర మీకు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దామండి. మనకు ఉల్లిపాయలు వేగుతున్నాయి, మీకు ఒక్కొక్కటి మీకు మెల్లిగా చెప్తూ ఉంటాను. చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఇది టమాటాలు మనం పొట్టు తీసేసి పెట్టుకున్న టమాటాలు అండి. వీటిని మేము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్త దాని మిరపకాయలు కూడా దాంట్లో వేసే నేను గ్రైండ్ చేస్తానండి. మిరపకాయలు వేయడానికి కారణం ఏంటంటే, వేయడానికి కారణం అండి, ఇది మనకి
పచ్చగా ఉంటుందండి, పసుపచ్చగా ఉండాలి. దానికోసం మనం ఎర్రకారం వాడట్లేదండి. ఎర్రకారం వాడితే గ్రేవీ ఎర్రగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అది దాన్ని ఎల్లోగానే ఉంచుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఉల్లిపాయలు వేగేంత లోపల మనం దీంట్లో పసుపు, చాట్, గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ కలిపిన పౌడర్ మనం దాంట్లో వేసుకుని వేయించుకుందామండి. ఇందాక మనం ఉడకబెట్టుకుని టమాటాలు ఉడకబెట్టుకుని నీళ్లు ఉన్నాయి చూసారండి, ఆ నీళ్లు మనకి ఇప్పుడు ఉపయోగపడతాయండి. అయితే మీకు ఆ నీళ్ళు ఒకవేళ పారబోస్తే కనుక చల్ల నీళ్లు పోయకండి, పక్క పొయ్యిలో నీళ్లు వెచ్చ మరగబెట్టుకుంటుండండి, ఆ నీళ్ళని దీంట్లో వాడుతూ ఉండండి. చల్ల నీళ్లు పోయకండి, చల్ల నీళ్ళు పోయకండి, వేడి నీళ్ళు పోయడం మంచిది. నేను టమాటా ఉడకబెట్టిన నీళ్లు కొద్ది కొద్దిగా చేరుస్తూ దీన్ని బాగా మగ్గనిస్తానండి. చాలాసేపు అవుతుందండి, ఇది 15-20 నిమిషాలు పడుతుంది ప్రాసెస్. 10-15 నిమిషాలు పడుతుంది, ఈజీగా పడుతుంది. దీన్ని వేగనీయండి, దీన్ని పని చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి, ఏం చేయాలి అన్నది చూద్దాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేయదలుచుకుంటే ఇప్పుడు వేసేసేయండి. వేసిన తర్వాత దీంట్లో ఏం చేద్దామంటే, టమాటా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ప్యూరీ, దాన్ని మెత్తగా చేసి పెట్టుకున్నటువంటి దాన్ని దీంట్లో కలిపేద్దామండి. దీని పచ్చివాసన మొత్తం పోవాలండి. మీరు అలాగే మీకు ఇందాక కాజు మిల్లని ఉడకబెట్టాను చూడండి, వాటిని మెత్తగా ఇట్లా ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత దాన్ని దీంట్లో వేసి ఉడికించాలండి. ఇది మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మీకు కాజు మిల్లని పేస్ట్ని నేను కలిపి చూపెడతానండి. ఇది కొద్దిగా ఓపికతో చేసుకుని ఉంటండి, ఓపికతో చేసుకోండి. ఇదండి మనకి టమాటా పచ్చివాసన ఆల్మోస్ట్ పోయిందండి. మొత్తం పోయింది ఆల్మోస్ట్ కాదు, మొత్తం పచ్చివాసన మనకి లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం కాజు మిల్లన్ పేస్ట్ని కలపదామండి. కాజు మిల్లన్ పేస్ట్ని తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. వేసి మళ్ళీ కలపండి, మొత్తం కలిగా కలుపుకోండి ఒకసారి. కలిపేసి ఈ కాజు మిల్లన్ పేస్ట్ యొక్క పచ్చివాసన కూడా పోవాలండి. దాంట్లో కలవాలండి, అది బాగా కలిసి ఉడకాలి. మీకు మధ్యలో నీళ్లు అవసరం పడితే కనుక, ఇందాక మనం టమాటా ఉడకబెట్టుకున్నాం చూసారా, ఆ నీళ్ళని వాడండి. ఒకవేళ నీళ్ళు లేకపోతే కనుక గోరువెచ్చని నీళ్ళు పెట్టుకుని ఆ నీళ్ళని వాడుతూ ఉండండి. ఈ లోపల మనం కోఫ్తా ఉండల సంగతి చూద్దామండి. కోఫ్తా ఉండలకి మ్యాష్ చేసుకున్నటువంటి ఆలుగడ్డ అండి, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పన్నీరు, కార్న్ఫ్లోరు, మిరియాల పొడి, చాట్ మసాలా, కారం పొడి, కొద్దిగా ఉప్పు అండి. వీటిని మనం చేసుకుని ఉండగజుట్టుకోవాలండి. కార్న్ఫ్లోర్కి ఏంటిదండి, కార్న్ఫ్లోరు మనం ఉండగట్టడానికండి, తర్వాత ఉండ నిలవడానికి, వేగడానికి పనికొస్తుందండి. కాబట్టి కార్న్ఫ్లోర్ని కొద్ది కొద్ది కలుపుకోండి, ఒకటేసారి ఎక్కువ కలుపుకోకండి. ఆలుగడ్డ టేస్ట్ ఉండాలండి. మీరు కార్న్ఫ్లోర్ కలిపితే కనుక ఆలుగడ్డ టేస్ట్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత అవసరమో అంతే కలపండి. ఫస్ట్ కొద్ది కలపండి, కలిపి ఒక ఉండ చేసుకొని దాన్ని నూనెలో వేయండి. నూనెలో అది విడిపోకపోతే కనుక కోఫ్తా సరిపోతుందండి. ఒకవేళ విడిపోతే కనుక కొద్ది కలుపుని మళ్ళీ చేయండి, మళ్ళీ కొద్ది కలుపుని మళ్ళీ వేయండి. ఇదండి మనకి ఎల్లో గ్రేవీ ఆఖరి స్టేజ్లో ఉండండి, తయారైపోయింది. దీంట్లో ఇప్పుడు గ్రీన్ పీస్, ఇందాక చెప్పినట్టు మీకు గ్రీన్ పీస్ అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. గ్రీన్ పీస్ వేసుకున్నాం కదండి, కొద్దిగా వెన్న వేసుకుందామండి. కొద్దిగా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అండి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెడదామండి. ఆ లోపల ఏం చేద్దామంటే కోఫ్తా తయారు చేసి కోఫ్తాని వేయించుకుందామండి. వేయించి మీకు సరిపోతుందండి క్రీమ్ అది. ఇప్పుడు కోఫ్తాని వేయించిన తర్వాత మీకు మళ్ళీ చూపెడతానండి. దాన్ని కొద్దిగా పిండి తీసుకోనండి, రౌండ్ చుట్టండి, చిన్న చిల్లర చేసుకోనండి. జీడిపప్పు చిన్న ముక్క లోపల పెట్టి సీల్ చేసేయండి. సీల్ చేసి మళ్ళీ రౌండ్ చేయండి. రౌండ్ చేసి ఇప్పుడు అడ్డగా కొట్టండి ఇట్లా. చిన్న బాల్స్ చేసుకోండి. అయితే మీరు ఏం చేయండి అంటే, ఇది మన వేయించేటప్పుడు విరగకుండా ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు ఒక పని చేయండి, ఫస్ట్ ఒకటే వేసుకోండి, ఒక్కటి వేసి చూడండి. అది విరగకపోతే కనుక మిగతా వేయించుకోవచ్చండి. ఒకటి విరిగితే కనుక కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని పోవాలండి.
కొద్ది కొద్ది గలుపుని పోండి. ఒకసారి ఎక్కువ గలపకండి, కొద్దిగా కాన్పోరం గడపండి, ఇంకోటి వేసుకొని చూడండి. విరగకపోతే కనుక అప్పుడు అది కంటిన్యూ చేసుకోండి. రైట్ అండి, రైట్ అండి. ఇది అన్నీ ఒకటేసారి చేసుకోండి, చేసుకొని వేయించుకోండి. అదండి మనం కాగిన నూనెలో ఒకటి వేసుకున్నామండి, విడిపోలేదు. అటు కార్న్ఫ్లోరు, ఆలుగడ్డ అన్నీ కరెక్ట్గా ఉందండి, కాబట్టి విడిపోలేదు. వేగిన తర్వాత దాన్ని తీసుకొని తినే ఒక రెండు మూడు 5 నిమిషాల ముందర గ్రేవీలో వేసుకోండి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మొత్తం తర్వాత మళ్ళీ మీకు చూపెడతానండి. ఇదండి మనకి పర్ఫెక్ట్గా తయారైన కోఫ్తా కర్రీ. చపాతీలో చాలా బాగుంటుందండి ఇది. తినే 5 నిమిషాల ముందర మొత్తం మునిగేటట్టుగా వేసుకోండి. కనిపించాలని ఉద్దేశం నేను పైకి పెట్టాను. తయారు చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో మంటతో మడగలుగుతామండి. థ్యాంక్స్ అండి.